హాయ్ ఫ్రెండ్స్, ఎస్ ల్యాబ్స్ టుడే ప్రాజెక్ట్ వచ్చేసరికి స్మార్ట్ బస్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి స్కూల్ బస్సెస్ ఇలా బస్సెస్ ఉంటాయి కదా, దాంట్లో డోర్ అనేది లాక్ చేయకుండానే కొన్ని బస్సెస్ రన్ అవుతూ ఉంటాయి. దానివల్ల పిల్లలు బయటకు వచ్చేయడం అలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి కదా, వాటి అన్నింటిని అవాయిడ్ చేయడం కోసం దీన్ని ఆ ఐడియా మీద దీన్ని ఇంప్లిమెంట్ చేశాము. దీంట్లో ఏంటంటే బస్సు డోర్ అనేది క్లోజ్ అయ్యి ఉంటేనే మనకి బస్ రన్ అవుతుంది. ఇన్ కేస్ బస్ డోర్ కనుక ఓపెన్ అయ్యి ఉంటే మోటార్ సాగిపోతే బస్ స్టార్ట్ అవ్వదు. ఇది దీని మెయిన్ పర్పస్. ఇప్పుడు దీని వర్కింగ్ చూద్దాము. దీనికోసం మనం 2 మోటార్స్ తీసుకున్నాము బస్ రన్నింగ్ కోసం, అలాగే ఒక రిలే ఐఆర్ బేస్ మీద దీన్ని రన్ చేయడం జరుగుతుంది. ఐఆర్ అంటే ట్రాన్స్మిటర్ రిసీవర్స్ 2 ఉంటాయి, సిగ్నల్స్ అనేది పాస్ చేసుకుంటూ ఉంటుంది. దాని బేస్ మీద మనం దీన్ని చేస్తున్నాము. ఇక్కడ ఒక స్విచ్ అరేంజ్ చేసి ఉంటుంది. మీరు ఈ 2 బ్యాటరీస్ దీనికి పెట్టుకోండి. ఇక్కడ స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే మనకి ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ చూద్దాం. నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు డోర్ ఓపెన్ అయి క్లోజ్ అయి ఉంది కాబట్టి మనకి బస్ రన్ అవుతుంది. ఇన్ కేస్ డోర్ కనుక ఓపెన్ అయితే, ఇలా డోర్ ఓపెన్ అయి ఉంటే ఆటోమేటిక్గా మోటార్స్ అనేవి ఆఫ్ అయిపోతే బస్ ఆగిపోతుంది, బస్ అనేది ముందుకు వెళ్తుంది. మళ్ళీ మనం డోర్ వేసుకుంటేనే బస్ ముందుకు మూవ్ అవుతుంది. ఇలాంటి సిస్టమ్ కనుక స్కూల్ బస్సెస్లో ఇలాంటి బస్సెస్లో మనం ప్రొవైడ్ చేస్తే మ్యాక్సిమం జరిగే యాక్సిడెంట్స్ అనేవి మనం ఆపచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ఐఆర్ బేస్ మీద ఇది వర్క్ అవుతుంది అన్నమాట. ఈ ఐఆర్ నుంచి పడే సిగ్నల్స్కి మనం ఒక ఆప్టికల్ అనేది అరేంజ్ చేయడం వల్ల మనకి సిగ్నల్ పాస్ అయ్యి ఇతర రన్ అవుతుంది. మీకు వర్కింగ్ ప్రాసెస్ చూపించడం అయితే నాకు ఆఫ్ చేసుకోవచ్చు, అది నార్మల్గా ఉంటుంది. మీకు ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలనుకుంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఎస్ల్యాబ్స్ మాకు విజయవాడ, హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. మేము ఇలాంటి సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్, న్యూ ఐడియాస్ అన్నీ మేము తయారు చేస్తూ ఉంటాము. మీకు ఇలాంటివి ప్రాజెక్ట్స్ కావాలనుకుంటే ఈ 2 నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.